చేస్తే పవన్ కళ్యాణ్ కాన్వాల నుంచి దిగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కుర్చీలను కింద పడేస్తూ ఫుల్లుగా దాగి బాటిల్ని విసిరేస్తూ అద్దాలను పగలగొడుతూ మంటలు పెట్టి రచ్చ రచ్చ చేసుకుంటా సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆ మంటల్లోంచి పవన్ కళ్యాణ్ అలా నడుస్తూ ఉంటాడు. అప్పుడు వడింది టైటిల్ సీఎం పవన్ అని. హలో రవళి మేడం, సీఎం ఏంది పవన్ ఏంది, నీ ఓవర్ యాక్షన్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు? రాజేష్, నేనేం చేస్తున్నానో పక్కన పెట్టు, ముందు నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేనా? ఊసర వెలులు రంగులు మారుస్తాయి అంటారు కదా, అవి రంగులు మార్చేదందుకు నేనే రిమోట్ తోనే ఆపరేటింగ్ చేస్తున్నా. సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ఈ జోక్ ని నా సినిమాలో పెట్టుకుంటా, నీకు ఒక మంచి క్యారెక్టర్ కూడా ఇస్తా నా సినిమాలో. నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, వచ్చే లేట్ చేయకుండా. ఏంది నువ్వు సినిమా తీస్తున్నావు, ఆ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్, అందులో నాకు క్యారెక్టర్ ఇస్తావా? ఇన్స్టాలో రీల్స్ కోసం ఇట్లా షూట్ చేస్తున్నావా ఎట్లా? అరే, నేను పెద్ద సినిమా తీస్తా అంటుంటే ఇన్స్టా రీల్ అంటవేంది, నేను డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా తీద్దాం అనుకుంటున్నా. సరిపోయారు ఇద్దరు. ఆహా, అట్నా ఇంతకు కథ ఏందో? పవన్ కళ్యాణ్ హీరో, ఆయన నిజ జీవితంలో అస్సలకే సీఎం కాలేడు. ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతా ఉంటాడు, ఎంత మందితోని పొత్తు పెట్టుకుని చిత్తైపోతా ఉంటాడు. దీంతో మన హీరోకి ఏం చేయాలనో అర్థం కాక బాబు అనే విలన్ ట్రాప్లో పడతాడు. ఈ జర్నీలో బాబు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా కొద్దీ మన హీరో తీసుకుంటూ ఆ బాబు ఎట్లాడిస్తే అట్లా తోగుతా ఉంటాడు. ఈ క్రమంలోనే మన హీరో మీద జనాలల్లా నిలకడలేని మనిషి అన్న నమ్మకం పోతుంది. అట్లా నమ్మకం పోయినాక ఇక సీఎం ఎట్లయితాడని సీఎం పవన్ అని టైటిల్ పెట్టినావు. అదే కదా ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ ప్రజలందరికైనా మీద నమ్మకం పోయినా ఆయన కొందరు ఫ్యాన్స్ ఉంటారు కదా, సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎంత పిచ్చ అంటే ఆయన సావుల కడిగి పోయినా కూడా వాళ్ళ పిలుపులల్లా మాత్రం మార్పు ఉంటుంది. అందుకే ఆ అభిమానుల కోరిక తీర్చనికి నిజ జీవితంలో జరగని కోరికలను సిల్వర్ స్క్రీన్ మీద నెరవేర్చి సినిమాలో పవన్ కళ్యాణ్ ను సీఎం చేసి ఆ టైటిల్ ని కూడా సీఎం పవన్ అని పెడుతున్నా. సరే మంచిదే, గానీ సినిమా తీయాలంటే రీల్స్ చేసినట్టు అనుకుంటున్నావా ఎట్లా, ఎన్ని డబ్బులు కావాలో తెలుసా? అందులో మళ్ళా హీరో పవన్ కళ్యాణ్. ఎంతైనా పర్వాలేదు, మన దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఎస్, మంత్రి గుడివాడ అమర్నాథ్ సారే మన సినిమా ప్రొడ్యూసరు. నీ మొహానికి మేకప్ వేసుకుంటా అంటే మీ ఇంట్లోనే 100 రూపాయలు ఇయ్యారు, అట్లాంటిది మంత్రి అమర్నాథ్ సారు నువ్వు సినిమా తీస్తా అంటే ప్రొడ్యూస్ చేస్తా అంటాడా? అరే నమ్ముతలేవా, కావాలంటే సార్ మాట్లాడిన మాటలేను. సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసేయండి, గొడవ కోసం అది చూసుకోండి, రోజు ఎందుకు అరవడం, కావాలంటే ప్రొడక్షన్ నేనే చేస్తాను, తీసుకోండి. ఇన్నావా సార్, పైసలు పెడతాడు మనం సినిమా తీస్తాం అన్నట్టు ఈ సినిమాలో ఎవ్వరు ఊహకందని ఒక ట్విస్ట్ ఉన్నది తెలుసా? అబ్బో, ఏందో అది? సీఎం సీఎం అని అరిచిన ఆయన ఫ్యాన్సే ఆయన కోట్లేయర్ తెలుసా, ఆయన ఫ్యాన్సే ఆయన కోట్లేయర్ తెలుసా. అట్లాంటప్పుడు సినిమాలో కూడా సీఎం కాలేడు కదా. అందుకే సీఎం పవన్ కళ్యాణ్ అని టైటిల్ పెట్టి కింద జీవితంలో కాలేడు అని కొటేషన్ పెడదాం అనుకుంటున్నా. ఆపిగ సాలు గాని, అమర్నాథ్ సార్ అన్నది రాజకీయ విమర్శ, దాన్ని చూసి నువ్వు సినిమా తీస్తా అని ఎగురుతున్నావు, సాలుగాని అడివిగా దేడుదామాకెక్కన్నా. అంటే సార్ నిజంగా ప్రొడ్యూస్ చేయడా, నేను ఇంకా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది అనుకున్నా, స్క్రిప్ట్ కూడా రాసి పెట్టుకున్నా. కానీ అమర్నాథ్ సార్ అన్నట్టు నిజంగానే సీఎం పవన్ అనే సినిమా వస్తే ఆయన ఫ్యాన్స్ జీవితాంతం దాన్నే చూసుకుంటుంటారు కావచ్చు కదా.